విశాఖ జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని వైసీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చతుర్చర్ల చంద్రశేఖర్ రాజు అన్నారు. చంద్రశేఖర్ తన స్వగ్రామంలో సమీక్ష నిర్వహించారు. కేవలం సంక్షేమ పథకాలు చేపడితే అభివృద్ధి కాదని, రోడ్లు, నీటిపారుదల సౌకర్యాలు కల్పించి శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు. ఇటీవల పిడుగుపాటుకు గురై మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని శత్రుచర్ల చంద్రశేఖర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అభివృద్ధి అంటే ఏమిటి? ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే అభివృద్ధి జరగదు. దేశం ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలి అనుకుంటే ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలంటే నువ్వు ప్రతి దీనికి నువ్వు లోన్లో లేకపోతే మరొకటో మీరు ఇస్తున్నారు. ఎక్కడ డబ్బు తెచ్చిస్తాము? నీకు వ్యవసాయం సజావు జరిగితే అందరికీ పట్టిన అన్నం దొరుకుతుంది. వ్యవసాయం సరిగ్గా జరగాలనుకుంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కరెక్ట్గా ఉండాలి. పెద్దమంది ప్రజల దగ్గర ఓట్లు తీసుకోవడం కోసం ఉపాధ్యాయం పథకం 8 గంటలకి ఉదయం వాళ్ళంతా నేను చూస్తున్నా 8 గంటల నుండి 2 అవర్స్ మ్యాక్సిమం 2 అవర్స్ చేయడం కష్టం. ఈ 2 అవర్స్లో దే ఆర్ టేకింగ్ రెస్ట్. నువ్వు ఎంతెంత డబ్బులు తీసుకోండి, ఈ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? మనమే కదా. మీకు ఏ ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టింది? ఒక చెరువు బాగా తవ్వితే, చెరువులో నీరు ఎక్కువ స్టాక్ అయితే ఆ నీరు